नमस्ते वेलकम टू एनएसटीवी ना पेरु रेवती मुंदुगा हेडलाइंस चूद्दाम। రైతులందరికీ రాష్ట్రంలో వారంలో రైతు బంధు వేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో యాదాద్రి భూనగిరి జిల్లా చందుపట్లలో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। గ్రామంలోని రైతు చెల్కలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, భూనగిరి జెడ్పీటీసీ బీర్ మల్లయ్య, మండల రైతు సంఘం కన్వీనర్ కంచి మల్లన్న, సభ్యులు మందడి సిద్ధారెడ్డి, సర్పంచ్ చిన్నం పాండు, ఎంపీటీసీ కొండల రెడ్డి, రైతులు కృష్ణారెడ్డి, సత్తయ్య, నీలం మంగమ్మ, రాములు మల్లయ్యలు పాలాభిషేకం చేసి కేసీఆర్ కు జయజయాలు పలికారు। ఇంకొకటి అందరి ఇట్నే ఉంది ఒకటి జీవితాల గురించి ఆలోచించే వ్యక్తి మన కేసీఆర్ ముఖ్యంగా మనకు రైతు బీమా అనే పథకం తెచ్చి మన జీవితాలలో మన ఇంట్లో ఎవరైనా వృద్ధశోభశాంతి చనిపోతే రైతు కుదిపుది వాళ్ళు లేకుంటే బీమా పథకం వర్తింపజేసిండు। అదే విధంగా రైతులకు పెట్టుబడి చేసిండు। ముఖ్యంగా మన రైతులందరినీ కూడా ఆర్థిక పరిపుష్టత కోసం నియంత్రిత వ్యాపారం చేయాలి। నియంత్రిత వ్యాపారం చేస్తే రైతులు ఆర్థికంగా బాగుపడతారు। వేసిన పంటలు వేయకుండా పంట మార్పిడి చేయాలి। ఒట్లు కూడా సన్నోట్లు వేయాలని తెలంగాణ సోనా గాని బిపిటి గాని సన్నోట్లు వేసి అవి అమ్ముకుంటే రైతులు బాగుపడతారు। ఎప్పుడూ కూడా మార్కెట్ల మీద ఆధారపడి ఉండొద్దు। రైతే ధర నిర్ణయించాలని ఉద్దేశంతో గొప్ప సంకల్పం చేసిండు। రైతులందరూ కూడా కేసీఆర్ గారు చెప్పినట్టుగా మన ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మాకు అన్ని ఆయనే చేస్తుండు, నీళ్లు ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, బీమా ఇచ్చిండు, రైతుల కోసం గతంలో ఎరువుల కోసం విత్తనాల కోసం నిలబడకుండా విత్తనాలు అన్ని కూడా స్టాక్ పెడుతున్నాడు। కాబట్టి ఈ నియంత్రిత వ్యాపారం చేస్తామని రైతులందరూ చెప్పడం గొప్ప విశేషం। వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ఈ రోజు పల్లెల పల్లెల పోయినా గాని ముఖ్యమంత్రి గారిని ఏ రోజు రైతుల్ని ఇంతమందిని కలపలేదు, పట్టించుకునే నాదుడే లేదు। రానున్న కాలంలో మాకు బసపురం రిజర్వాయర్ వస్తే కాళేశ్వరం నీళ్ళొచ్చి ఈ గోదావరి నీళ్లతోటి ఈ భూమి పొలాలని కాళ్ళు కడిగే స్థాయిలో మనం అందరం తెలంగాణ రైతులందరూ కూడా ఉన్నాం కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చందుపట్ల గ్రామంలో, చందుపట్ల భువనగిరి మండలంలో, చందుపట్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్నాం। అందరూ కూడా ఒకసారి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం పెట్టిండు రైతులను। ఆయన కేసీఆర్ ఏదైతే మాట చెప్పిండో వాళ్ళు జనం ఎప్పుడైతే ఎంబడుండో 24 గంటలు కుటుంబాన్ని ఆలోచించకుండా రైతే నా కుటుంబం, రైతే నా బిడ్డలు, రైతే నా పిల్లలు అనే ధోరణిలో ఆయన ప్రతి అభివృద్ధి కార్యక్రమం చేస్తుండే। ఇప్పటికి కూడా కరెంటు లేకుండే, ఎప్పుడు కరెంటు లేదు, 24 గంటలు కరెంటు, ఏ పెట్టుబడి లేదు, బయట ఫైనాన్షియల్ తెరిగిపోతే అడ్డగోలుగా మిత్తి, దానికి లేకుండా ప్రతి పంటకు 4000 నుంచి 5000 చేసిండు, ఖచ్చితంగా అందరికీ ఇస్తుండు। కేసీఆర్ మాట ఏంటంటే ప్రతి కుటుంబంలో కేసీఆర్ ప్రతి వ్యక్తి మనసులో ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆయన చెప్పింది ఏంటంటే రైతు వేదిక ఏదైతే పండించిన ఒక వస్తువు ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తాడో అదే ధర నిర్ణయిస్తారు కాబట్టి అదే ఉత్పత్తి చేసిన రైతుల ధర రైతులే నిర్ణయించుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఆయన మనసు మొత్తం అదే ఉంది కాబట్టి ఏ రోజైతే ఆయన పండించే ధర నిజంగా ధర నిర్ణయం చెప్తాడో అదే రోజు నా కల నిజం అయితే దొరికితే సర్వరాత్రి మొదలనే పనిచేస్తుండు। దానికి రైతులందరూ మేము స్పందిస్తున్నాం, మేము కూడా యూనిట్ ఉన్నాం, ప్రతి మీటింగ్ పెడుతున్నాం, ప్రతి వ్యవసాయ పెడుతున్నాం, రైతులకు సంబంధించిన ప్రతి మీటింగ్ కూడా మా కమిటీలో చర్చించి తీర్మానం చేస్తున్నాం కాబట్టి మాకు తండ్రి ఉన్నాడు
ఎక్కడో ఉన్నాడు కానీ రోజు నిత్యం అవపడే మాత్రం కేసీఆరే మా తండ్రి 100% రాజ్ చేస్తున్నాడు కాబట్టి దయచేసి అంటే కేసీఆర్ ఆయన ఎంబడి ఉంటాం ఆయన మా ఎంబడి ఉంటారు మమ్మల్ని ఇళ్ళగొట్టినా మేము పోము ఆయన మమ్మల్ని వినడాడు ఖచ్చితంగా కేసీఆర్ అన్ని విధాలు చేస్తుండ్రు రైతు బీమా ఇచ్చిండు రైతు బంధు ఇస్తుండు పంట రాకముందు సాహుకారానికి పోతే రేపు మా పంటడు కానీ కేసీఆర్ అట్లా కాదు వాన పడంగానే అకౌంట్లో డబ్బులు ఇస్తుండు నిజంగా సంతోషంతో మేము ఆగలేకనే మన గౌరవ పెద్ద మనిషి గారికి పాలాభిషేకం చేసినాం అది ఎప్పుడైనా సరే మా ఎంబడి ఉంటాడు ఆయన ఉన్న రోజులు మేము కూడా ఆయనకు సేవ చేయడానికి రైతులు చాలా సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా భారతదేశ చరిత్రలనే రాజు రైతు చేస్తా అని ప్రత్యేకంగా అనేవాళ్ళు మిగతా వాళ్ళు కానీ ఎవరు చేయలేదు ఇలా కేసీఆర్ గారికి పాదాభివందనం రైతులంతా చేసుకుంటూ ఎందుకంటే రైతును రాజు అంటే నిజంగా చెప్పాలంటే కనీసమైన రాజును చేయగలిగే విధంగా ఉన్నాడు ఇలా రైతు బంధు కానీ రైతు బీమా కానీ కరెంటు కానీ ఏదైనా కానీ కొరత లేకుండా కరెంటు కూడా కొరత లేకుండా ఇలా అన్ని అవకాశాలు రైతుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు రైతు ఇలా రాజు కావాలి అనే ఉద్దేశంతో అతని కాన్సెప్ట్ ఉంది కాబట్టి అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి రూపాయలు రైతులకు టైంలో ఇవ్వాలని నిన్న రాత్రి ప్రకటించడం నిజంగా తెలంగాణ రైతులందరికీ కూడా ఒక శుభ పరిణామం ఒక పండుగ దినం ఎందుకంటే అందరు రైతులు కూడా రోహిణి కార్తిలో ఆరుద్రలో మురుగశిల కార్తిలో ఈ యొక్క దుఃఖీలు చేసుకొని అందరూ రెడీగా ఉన్నారు ఈ పథకం డబ్బులు రావడం వల్ల వాళ్లకు ఎక్కడ అప్పులు చేయకూడని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన దానికి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యంగా ఈరోజు మనకు 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది అదేవిధంగా రైతు బంధు రైతు బీమా సకాలంలో నేను చిన్నతనం నుంచి చూసినాను ఎరువుల కోసం కొట్లాట లాటిల దెబ్బలు తినేది విత్తనాల కోసం దెబ్బలు తినేది ఈరోజు ఆ పరిస్థితి లేదు రైతులందరికీ కూడా అన్ని జిల్లాలలో రైతులకు కందులు కానివ్వండి పత్తి విత్తనాలు కానీ ప్రతి ఒక్క గింజ కూడా రైతులకు కావాల్సిన రెడీగా ఉన్నాయి అదేవిధంగా రైతులని ఆర్థిక అభివృద్ధి సాధించాలి రైతు ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఉద్దేశంతో ఈ పంట సాగులో నూతన విప్లవం తీసుకురావాలనే ఉద్దేశంతో రైతులు ఆర్థికంగా ఒక వ్యాపారవేత్తలాగా ఉండాలి రైతు రైతుగానే ఉండి ఆయన జీవితం అంతా నష్టపోతున్న ఉద్దేశంతో నియంత్రిత వ్యవసాయం అనేది రాష్ట్రంలోనే కాదు ఈ దేశానికే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ముఖ్యంగా పంటలు మార్పిడి చేయాలి భూమిలో ఉన్నటువంటి సారం ఏంటిదో గుర్తించాలి ఎరువులు ఎక్కువ వాడొద్దు ఎందుకంటే చాలా రాష్ట్రాలు పంజాబ్ ఒకప్పుడు అసలు ఈ భారతదేశానికి ఇచ్చినటువంటి పంజాబ్ ఈరోజు నష్టపోయింది ఎరువులు వాడడం వల్ల చెప్పటోళ్ళు లేక అట్లాంటి పరిస్థితులు నా రైతులకు రావద్దు నా తెలంగాణ రైతులందరూ రేపు భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి రైతు బంధు పడతడా లేదా అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్న క్రమంలో రైతులు సందిగ్ధంలో ఉన్నారు అయితే ఇమీడియట్లీ నిన్న సీఎం కేసీఆర్ ఇమీడియట్లీ నిధులు రిలీజ్ చేశారు దాని మీద మీరు అసలు తెలంగాణ వచ్చిన నుంచి రైతులకు డబ్బుల విషయంలో మన బడ్జెట్ విషయంలో సింహభాగము రైతులకే ఇస్తుంది దత్తమ్మలకు ఏం తెలుసు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తుంటే ఓర్వలేవు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే మేము చేయలేని పనులు కేసీఆర్ గారు చేస్తున్నారు రేపు మా బసపురం రిజర్వాయర్ ఎంత అద్భుతమైనటువంటి కట్టడం ఇక్కడ ఈ ప్రాంతంలో నీళ్ళు వస్తే మాకు తాగునీళ్ళు కానీ సాగునీరు కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఎన్నో రకాలుగా జీవన వైవిధ్యం వచ్చే పరిస్థితులు మా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది ఇప్పుడు మల్లన్న సాగర్ నిండింది ఇప్పుడు ఇది నిండుతుంది రేపున్న కాలంలో మా చెరువులన్నీ నిండుతున్నాయి ఎప్పుడన్నా మీ కాలంలో నల్గొండ జిల్లాలో ఫ్లోరిడ్ బాధితులు పెడితే కనీసం తాగడానికి గుక్క నీళ్ళు ఇవ్వలేదు మా పిల్లలందరూ మేమందరం చచ్చిపోయి మా కాళ్ళు వంకరబోతుంటే ఏమైనా పట్టించుకున్న పాపం పోలేదు మీరు మాట్లాడడానికి అర్హతనేలు ఈ తెలంగాణనే పరిపాలించినటువంటి కాంగ్రెస్ నాయకులు అనుకునే వాళ్ళు గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని తిరుగుతున్నారు ఇక్కడ ఢిల్లీ నుంచి ఎన్నిసార్లు పోయారు